నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. అతిసార ప్రభావిత ప్రాంతాలలోని వాటర్ ట్యాంకులలో క్లోరినేషన్ చేస్తున్నాం. మీడియా సమావేశంలో కమిషనర్ వెల్లడి. అధికారుల నిర్లక్ష్య ధోరణికి 10 మంది బలైపోయారు. మున్సిపల్ అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ముస్తఫా. లెనిన్ విగ్రహం కూల్చడం దుర్మార్గమనే విషయం బీజేపీకి తెలియదా? కేంద్ర వ్యవహార శాఖపై మండిపడ్డ సిపిఐ నాయకుడు బొప్పాయి. నగరంలో తొలి విడతగా అతిసార వ్యాధి ప్రభావిత ప్రాంతాలైన 10 డివిజన్లలో సూపర్ క్లోరినేషన్ చేస్తున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ అనురాధ తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ట్యాంకుల ద్వారా సరఫరా అయిన నీటిలో మురుగు చేరటం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. క్లోరినేషన్ చేసిన ప్రాంతాల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 56 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. 1-2 రోజులలో మొత్తం సర్దుబాటు చేస్తామని కమిషనర్ అన్నారు. ఇలాంటి పైప్స్ కానివ్వండి, మొత్తం ఒకసారి సూపర్ క్లోరినేషన్ చేయడం ద్వారా మనం ఇతర ప్రాంతాలకు కూడా, కొన్ని పాకెట్స్లో మనకు ఆల్రెడీ ఇది కేసెస్ రిపోర్ట్ అయింది, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లకుండా ఉండే విధంగా మనకి సూపర్ క్లోరినేషన్ అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ ఎల్బీ నగర్, బీఆర్ స్టేడియం మనకి ఒకసారి సూపర్ క్లోరినేషన్ అయిపోయింది. నిన్న నైట్ కూడా మళ్ళీ సూపర్ క్లోరినేషన్ చేశాము. ప్రస్తుతానికి మనం ఆ ఏరియాలకి పంపుల ద్వారా వాటర్ ఇవ్వట్లేదు వాళ్ళకి. కేవలం ట్యాంకర్స్ ద్వారా మాత్రమే 54 ట్యాంకర్స్ పెట్టి మనం 200 ట్రిప్పుల దాకా వేసి వాటర్ సరఫరా చేస్తున్నాము. అదేవిధంగా ఎల్ఎల్ఆర్కి సంబంధించి కూడా మనం రాత్రి ఇక్కడ క్లోరినేషన్ చేసి ఎల్ఎల్ఆర్కి ఇచ్చేటువంటి సప్లై కూడా ఇంకా వాళ్ళు పట్టుకోవచ్చు. ఎల్ఎల్ఆర్ ఏరియా మనకి ఏదైతే పుత్తూరు వారి తోట కానీ, గుంటూరు వారి తోట కానీ, రామరెడ్డి తోట ఏరియా ఉందో, ఆల్రెడీ నిన్న నైట్ సూపర్ క్లోరినేషన్ చేయడం జరిగింది. సో ఆ ఏరియా వారు నీటిని పంపుకోవడానికి పట్టుకోవచ్చు. అదేవిధంగా బొంగరాలపీడు, వసంతరాయపురంలో మనకి ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ ఏరియాను కూడా మనం రాత్రి సూపర్ క్లోరినేషన్ చేసాము. వాళ్ళు కూడా నీటి సరఫరాని పంపుల ద్వారా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాటర్ టెస్ట్ చేసి వదలడం జరిగింది. శారదా కాలనీకి సంబంధించి మనం నైట్ కొంత ప్రాంతానికి సూపర్ క్లోరినేషన్ చేసాము. ఇప్పుడు మధ్యాహ్నం సప్లై ఏదైతే ఉందో వాళ్ళకి మనం 11 o'clock సూపర్ క్లోరినేషన్ చేస్తున్నాం శారదా కాలనీ ఏరియా. సో ఈ 11 o'clock నుంచి వాళ్ళు 2 గంటల దాకా నీరు పట్టుకోకుండా 2 పైన 3 పైన మనం ఇచ్చేటువంటి రెగ్యులర్ సప్లై మాత్రము శారదా కాలనీ రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి ఏరియాని పట్టుకున్నందువలన ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. నెహ్రూ నగర్కి సంబంధించి కూడా మనం ఈరోజు 9 o'clock నుంచి 11 o'clock నుంచి వాళ్ళకి స్కవరింగ్ అంతా కూడా చేస్తారు. సో నెహ్రూ నగర్ ఏరియా వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేటువంటి సూపర్ క్లోరినేషన్ ఏరియాని పట్టుకోకుండా వాళ్ళు రెగ్యులర్ సప్లై రేపు మార్నింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అది పట్టుకున్నందువలన మనకి ఈ సూపర్ క్లోరినేషన్ వల్ల కూడా ఏంటంటే క్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది పట్టుకొని వాళ్ళు తాగి ఇబ్బంది పడకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మనకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మనకి ఇది ఇన్ఫర్మేషన్. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా మనం ఈరోజు రాత్రికి అంటే 10వ తారీఖు రాత్రికి హౌసింగ్ బోర్డు కాలనీ, కొండా వెంకటప్పయ్య కాలనీ, స్తంభాల గరువు, హెచ్ఎల్ఆర్ లక్ష్మీపురం, హెచ్ఎల్ఆర్ హనుమయ్య నగరు, నల్ల చెరువు ఈ 6 ప్లేసెస్లో కూడా ఈరోజు నైట్ మనం సూపర్ క్లోరినేషన్ చేస్తున్నాము. అది కూడా రాత్రి 10 గంటల నుంచి 2 గంటల లోపల నైట్ టైం. ఆ ఏరియాలో ఆ టైంలో ఎవ్వరు కూడా వాటర్ పట్టుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళకి తర్వాత రొటీన్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో నీరు సరఫరా అయ్యే పైపు లైన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి అంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మున్సిపల్ అధికారులు మాత్రం స్పందించలేదని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా సరఫరా అయ్యే బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద గల ట్యాంకు పరిసరాల ప్రాంతాలను ఆయన పరిశీలించి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆయన మండిపడ్డారు. కేవలం అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే 10 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ముస్తఫా మీడియా ముందు ఆవేదన చెందారు.
దాన్ని ఎట్లా రిపేర్ చేస్తారండి? పిల్లర్స్ ఈ విధంగా వస్తే ఇదిలో పగిలిపోతుంటే దీన్ని ఎట్లా రిపేర్ చేస్తా చెప్పండి. పెద్ద వాటర్ కొన్ని వేల లీటర్లు ఎన్ని అంటే ఎట్లా ఇవ్వాలి? ఇట్లా చేయడం ఏంటండి? ఈ విధంగా చేయడం ఏంటండి? ఓన్లీ ప్లాస్టిక్ ఉండమా ఇంటి చూడ, ఏదైనా అవసరం ఉంటే పడగొట్టేసి మళ్ళీ కట్టాలి, కానీ దీన్ని మళ్ళీ రిపేర్లు అంటే అసలు ఎంత దారుణం అండి. అసలు సార్ నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని రిపేర్ చేస్తారంటే ఇది పాతదానికి బట్టి ఇది మసి పూసినట్టు మసి పూస్తున్నారంటే అసలు ఎంత ఎంత దాడు పడుచు సార్? అసలు దీన్ని ఇచ్చేయడం ఏంటండి బాబు? దీన్ని అవసరమైతే పాలు కొట్టించాలి, కానీ దీన్ని రిపేర్ చేయడం ఏంటంటే అసలు ఏంటి? ఓన్లీ జస్ట్ అట్లా అట్లా ఒకటి పైప్ అయినా తీసేసి దాన్ని బిల్లు చేపించుకోవడానికి ప్రయత్నం అన్నమాట. ఏం కొట్టడం ఎవడ బిల్లు గట్ట కట్టుకుంటాం మనం ఇక్కడేమో ఇది ఏంటి ఊరిలో మనం ఇచ్చేసాం అన్నట్టు ఓన్లీ ఓన్లీ కొట్టేసి సార్ మొత్తం కొంచెం వెనక్కి రండి మాస్టర్. ఈ విధంగా ఎందుకు పైపులు లాగే ఉన్నాయి ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఈ ప్రాబ్లం మామూలు పడవు కదా మీకు నాకు అందుంటుంది కాబట్టి మంది ఏం కాబట్టి పుష్పాలు పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏమైందంటే మీరు ఎక్కడ చూసాం శిథిలా వ్యవస్థలో ఉండే ఎప్పుడు పడిపోతే తెలీదు. నా అంచనా ప్రకారంగా నేను ఇంజనీర్ కాకపోయినా కూడా నా అంచనా ప్రకారంగా ఒక సంవత్సరంలో ఈ ట్యాంకులు పడిపోవచ్చు, ఎందుకంటే ఆ విధంగా ఉండే నోర నీళ్లు పాచిపడి పైన వీళ్ళు కట్టుబడులు కూడా ఇది కట్టి కనీసం 4 ఇయర్స్ అయింది. ఏది ఈ మన బొంగులు కట్టేసి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ కూడా ఇప్పుడు కూడా పట్టించుకోకుండా ఆ దాన్ని ప్లాస్టింగ్ చేసుకుంటా మీకు మీకు కనబడతా ఉంది. ఓన్లీ పైన పూతే అనమాట, ఆ పూత ఆ విధంగా చేసుకుంటూ వస్తుండే. ఏ విధంగా ఈ కార్పొరేషన్ బాగుపడుతుంది అనేది నాకైతే నమ్మకం లేదు. ఇప్పటికైనా సార్ అధికారులు మేనుకోండి, గతంలో నుంచి నేను ఎన్నోసార్లు చెప్పాను, వాటర్ తీసి చూపించాను, ఈ వాటర్ మురికిగా ఉండే వెంటనే దీన్ని వెంటనే పైప్ లైన్ మార్చండి చూడండి అని చెప్పేసి గతంలో చాలాసార్లు చెప్పి ఉన్నా, అయినా కూడా ఇప్పటికి కూడా అది చేయలేదు. మరి ఇవాళ చూస్తే నేను మరి అర్థమవుతూ ఉంటుంది, ఇప్పటికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు, 100 మంది 1000 మంది హాస్పిటల్ ఉన్నారు. ఒక్క హాస్పిటల్ కాదు అన్ని హాస్పిటల్లో 10, 15, 20 ఆ విధంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనేది ఒకసారి అధికారులు వేరే చేసేసుకొని వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలంటే ఏంటి, ఏదో మనం చేసామలే పోయాను కాకుండా కొన్ని చోట్ల కాలు పక్కన నిలబడితే పేషెంట్లు వచ్చే పేషెంట్ల కోసం వచ్చేవాళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళు కూడా ఆ రోగాలు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అందుకని వెంటనే గుంటూరు నగరం, ఎందుకంటే గుంటూరు వన్ టౌన్ సంబంధించి 127 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలకు సంబంధించి దీంట్లో చూస్తే చాలా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే వెంటనే జనం అవసరం ఇక్కడ, ఎందుకంటే ఎక్కడన్నా శానిటరీస్ పెట్టి చెప్తే మా దగ్గర జనం లేరండి, తక్కువ మంది ఉన్నారండి, మేమేం చేయాలా? అధికారులు చెప్తే గవర్నమెంట్ ప్రకారంగా ఈ వార్డు ఇంతమందే ఉండాలి, ఈ ప్రజలకు ఇంతమంది ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మా అధికారులు. అందుకని ఇప్పటికైనా సరే యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు చెప్తే ఎవరో చెప్పారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పేసి, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వచ్చి ఏం చేస్తారు? 4 సంవత్సరాల క్రితం శాసన 460 కోట్లు వరల్డ్ బ్యాంక్తో నిధులతో వాటర్ స్కీమ్ ఉంది రెడీ అయింది. 2 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, దీనికి టైం అయిపోయి కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కడుతూనే ఉన్నారు, ఇంకా చేస్తున్నారంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది వాసు కనబడతా ఉంది. ఇంకా ఈ గుంటూరు నగరం సంబంధించి పైప్ లైన్ పొట్టలో పేగుల్లాగా ఒక్కొక్క గల్లీలో 50, 60, 70
అది కూడా కాలంలో నుంచి లో నుంచి ఉండే ఇప్పుడే చూపించారు. అవి తీస్తే అన్ని బెచ్చలు పడి ఉండే. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చి బీజేపీ చరిత్రలో ఏ పార్టీకి రానటువంటి అప్రతిష్టను మూటగట్టుకున్నదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి వచ్చి వామపక్షాలు ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమం చేస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది తప్ప సొంత ఎజెండాలతో వెళితే నష్టపోతారని నాగేశ్వరరావు హితవు పలికారు. అప్రతిష్టాకరమైన రాజకీయాలని అనుసరిస్తుంది. త్రిపుర ఎన్నికల తర్వాత విదేశీయుడనే పేరుతో లెనిన్ విగ్రహాన్ని కూల్చడం ఆ స్ఫూర్తితో తమిళనాడులో పెరియార్ రామస్వామి గారి విగ్రహాన్ని కూల్చడం అనంతరం యూపీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూల్చడం బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల యొక్క విశ్వ సంస్కృతికి దుష్ట పన్నాగాలకి ప్రబల తార్కాలంగా ఉంది. ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహం గాంధీ గారి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వీరు ఏమి సిగ్నల్స్ ప్రపంచ దేశాలకు పంపిస్తున్నారు అదే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ సంఘ పరివార శక్తులు కానీ థామస్ ఎడిసన్ కనుగొన్న ఎలక్ట్రికల్ బల్బు విదేశీయులదని చెప్పి కరెంటు బల్బుని వాడటం మానేస్తారా? విశ్వవిఖ్యాత నోబెల్ బహుమతి గ్రహీతలందరూ అత్యధిక శాతం మంది విదేశీయులు. వారు చూపిన కొత్త ఆవిష్కరణలు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మానేసి మరలా అంగోస్త్రము పిలకలు పెట్టుకునేటువంటి స్థితికి ఇవాళ ఆర్ఎస్ఎస్ దేశాన్ని తీసుకెళ్తుందా? హోదా, విభజన హామీల అమలు, వాటి సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అలాగే గుంటూరు జిల్లాలో సిపిఐ చొరవతోటి ప్రత్యేక హోదా సాధన సమితి ఏర్పడటం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తాలూకా కార్యాలయాల దగ్గర ధర్నాలు, కలెక్టర్ కార్యాలయాల దగ్గర ముట్టడి, ఇంకా వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హోదా సాధన సమితి కృషి ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నోటి వెంట తమ డిమాండ్గా ప్రత్యేక హోదా కావాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలి, విశాఖలో రైల్వే జోన్ కావాలి, రాజధానికి ప్రత్యేక నిధులు కావాలి, అలాగే విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక నిధులు కేటాయించబడాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి డిమాండ్ ఇవాళ ప్రజల ముందు ఉన్నది. అందుకని ఇవాళ మేము ఇచ్చినటువంటి స్లోగన్ని ప్రత్యేక తరగతి హోదా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చినటువంటి సాధన సమితి యొక్క స్లోగన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అందిపుచ్చుకొని ఇవాళ సభలు సమావేశాలు బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు ఈ హోదా సాధన సమితిలో భాగస్వామ్యంగా కూడా అనేక చోట్ల రాష్ట్రవ్యాప్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైద్యంతో పాటు సేవా నిరతిలో కూడా తనకు తానే సాటిగా ఎనలేని సేవలు అందిస్తున్న డాక్టర్ మండవ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు శనివారం నాడు అరండల్పేటలోని ఆయన క్లినిక్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఫిలిప్ సి టీచర్తో కలిసి ఆయన ఆప్తులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను కట్ చేసి మండవ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు, మండవ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
I wish him a many happy returns of the day, and on the noble cause a blood camp is being organized, and also feeding of the poor, and also throughout the year he has free medical camps for the poorest of poor people. It's really a hero's service he is doing to the society, and I wish him all the best, and wish in the coming years the donors for this blood bank increases, because donating blood is saving life and it's a noble cause. So we have to encourage people to walk on this path, to follow this way, so that helping society in different needs is by donating blood. So నాకు నిజంగా అదృష్టం మాకు ఎమ్మెల్యే గారు బాగా క్లోజ్ అవ్వడం, మంచి మిత్రులు ఫిలిప్ టోచర్ గారు, వారి సహకారంతో ఇంకా ముందుకి సమాజ సేవకి ఇంకా ముందుకు పోవాలని నా ఆలోచన అయితే చాలా ఉంది. ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది కాబట్టి ఆలోచన ఉంది. సార్ ఎమ్మెల్యే గారు కోఆపరేషన్ కూడా కొంత కావాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం ఇలా చేస్తున్నామండి. ఈ ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంపు అందులుగా అందుల పాఠశాలలో అన్నదానం ఇవన్నీ కాకుండా నిత్యం మనం 24 గంటలు కూడా మనం పూర్ పీపుల్కి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు అందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకి పోలీసు వాళ్ళకి రియల్ పూర్ పీపుల్ అందరికీ కూడా నేను ఫ్రీ సర్వీస్ 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మండో శ్రీనివాస్ గారు నాకు చాలా కాలంగా కూడా చాలా సంవత్సరాల నుంచి మంచి మిత్రులు. మండో శ్రీనివాస్ గారు మనిషి చిన్నగా ఉన్నా కూడా మనసు విశాలమైంది. ఆయన సమాజంలో అన్ని వర్గాలకి కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా 3P, దట్ ఈస్ పూర్, పోలీస్ అండ్ ప్రెస్, వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా సేవలు బాగా చేస్తూ ఉంటారు. ఆయన మా అందరి ఆకాంక్ష ఏంటంటే వైద్య రంగానికి పరిమితం కాకుండా ఆయన సేవలు మిగిలిన రంగాలకు కూడా పెరగాలని, ముఖ్యంగా రాజకీయ రంగానికి కూడా రావాలని ఈ బర్త్డే సందర్భంగా మేము ఆకాంక్షిస్తాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.